अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम कुरान हदीसुलु मनम तेलुसुकुंटू उन्नामु तेलुगु बुकारील। प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि यॊक्क शिष्युल गुरिंचि धरणि तारलो आधारंगा तेलुसुकुंटू उन्नामु। मरियु प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि यॊक्क जीवित चरित्र गुरिंचि अर्रेकुल मक्तु मोत्तान्नि कूडा मनम तेलुगु बुकारील अल्लाह यॊक्क दयवल्ल तेलुसुकोवडं जरिगिंदि। ई रोजु मनम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि शिष्युल्लो ओक शिष्युलैनटुवंटि సఫియా బింత్ అబ్దుల్లా అబ్దుల్ ముత్తలిబ్ రజిల్లా గారి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నిన్న శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. హజ్రత్ సఫియా రజిల్లా గారు కురైష్ నాయకుడు అబ్దుల్ ముత్తలిబ్ గారి అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తె. ఈ యొక్క సఫియా రజిల్లా గారు అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తె. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క మేనత్త సఫియా రజల్లా గారు తన భర్త అవ్వామ్ బిన్ కువైలద్ చనిపోవడంతో కొడుకు జుబేర్ని గొప్ప సమరయోధుడిగా చేసే ఉద్దేశంతో తగిన శిక్షణ ఇస్తూ పెంచారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు దైవ సందేశ ప్రచార సంఘం పూరించిన తొలి రోజుల్లోనే ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా ఇస్లాం స్వీకరించారు. అల్లాహు అక్బర్. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒకరోజు దైవ సందేశాన్ని తన బంధువులందరికీ అందజేసే ఉద్దేశంతో ఒక విందు ఏర్పాటు చేశారు. నిర్ణీత దినాన మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇల్లు బంధువర్గంతో నిండిపోయింది. ఆ రోజు పెదనాన్నలు, మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క పెదనాన్నలు, పినతండ్రులు, సోదరులు, మేనత్తలు, ఇతర బంధువులు విందు భోజనానికి అందరూ మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఆహ్వానం మేరకి అక్కడికి వచ్చారు. కానీ ఈ విందుకు కారణం ఏమిటో ఎవరికీ ఇంకా అర్థం కాలేదు. అందరూ భోజనాలు ముగించిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విందుకు కారణం ఏం చెబుతారో విందాము అని కుతూహలంతో ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడి వారు. కొన్ని క్షణాల తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు గారు విషయం చెబుదామని లేచి నిలబడ్డారు. అంతలో అబూలహబ్ దిగ్గున లేచి ఏమన్నాడంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళంతా నీ బంధువులు, నీ శ్రేయస్సు కోరేవారు, నీ మంచి కోరేవారు. కానీ వీరంతా అనుసరిస్తున్న తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న మతం సరైనది కాదని అంటున్నావు. కొత్త మతం ఏదో కనిపెట్టి నీ సోదరులపై పెద్ద ఆపద తెచ్చిపెట్టావు. నీ ధోరణి ఏమీ బాగాలేదు. ఒక విషయం గుర్తుంచుకో, అరబ్ తెగలన్నీ ఏకమై పోరుకు గనక వస్తే మన తెగవాళ్ళు నీకెవ్వరూ సహాయపడరు. నీ వైఖరి మార్చుకోకపోతే మేము నిన్ను కారాగారంలో పడేస్తాం. అంతేగాని కురైషులు ఇతర తెగలు కలిసి నిన్ను పట్టుకోవడం మాత్రం మన తెగవాళ్ళు ఏమాత్రం సహించరు అని అబూలహబ్ అన్నాడు. విందులో మొహమ్మద్ సల్లల్లాహు గారు మేనత్త సఫియా రజిల్లా గారు కూడా అక్కడ ఉన్నారు. ఆమె ఈ మాటలు సహించలేక, అన్నయ్య నీకు కాస్తైనా సిగ్గుందా? తమ్ముడు కొడుకునే వ్యతిరేకిస్తున్నావా? ముత్తలిబ్బు వంశంలో ఒక దైవ ప్రవక్త పుడతాడు అని కొంతకాలం నుంచి అనేక మంది సాధువులు తాత్వికులు చెబుతూ వస్తున్న సంగతి నీకు తెలుసు కదా. ఆ దైవ ప్రవక్త ఈయనే అని ఆమె అన్నది. అల్లాహు అక్బర్. సఫియా మాటలకు అబూలహబ్ వికటాట్టహాసం చేస్తూ, సఫియా నీకేం హాయిగా గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చుంటావు, కురైషులు శత్రువులుగా మారి మనపై పోరుకు పాల్పడితే ఇతర తెగలు కూడా వారి పక్షమే వహిస్తే అప్పుడు మన సంగతి ఏమవుతుందో తెలుసా? చీమల్లా నలిగిపోతామని అన్నాడు అబూలహబ్. అబూ తాలిబ్ కూడా అబూలహబ్ వైఖరి సహించలేక, అలా ఎన్నటికీ జరగదు, మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మేమంతా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మద్దతు ఇస్తాం అంటూ అబూ తాలిబ్
అబూల్ హబ్ కి చెప్పాడు. ఆయన అబూ తాలిబ్ నిర్ణయాన్ని అక్కడ ఉన్న వారందరికీ మరియు అబూల్ లహబ్కు కూడా అబూ తాలిబ్ చెప్పాడు. సోదరులారా, ఇక ఇక్కడ ఉండటం మనకు మంచిది కాదు, పదండి అంటూ చరచరా వెళ్ళిపోయాడు అబూల్ హబ్. ఆ తర్వాత ఇతరులు కూడా ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోయారు. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్న మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమీ చెప్పలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కానీ ఏనాటికైనా బంధువులు తన సందేశం విని సన్మార్గం అవలంబిస్తారు అన్న ఆశతో ఆయన సహనం వహించారు. అల్లాహు అక్బర్. కొన్నాళ్ళ తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ విందు ఏర్పాటు చేసి బంధువుల్ని పిలిచారు. బంధువులంతా వచ్చి భోజనాలకి కూర్చున్నారు. భోజనాలు ముగిసిన వెంటనే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి మాట్లాడారు. అబ్బాస్ బాబాయి, ప్రవక్త మేనత్త సఫియా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కూతురు ఫాతిమా, పెద్దనాన్న అబూ తాలిబ్, మీరంతా నరకాగ్ని నుండి తప్పించుకునే విషయం గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని అల్లా పట్టు నుండి, దేవుని పట్టు నుండి ఏమాత్రం కాపాడలేను. కావాలంటే నా ఆస్తి నుండి మీరు కోరిన వాటిని అడిగి తీసుకోవచ్చు. నేను మీకు అంతవరకు సహాయం చేయగలను. పరలోకంలో మాత్రం నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. ఇలా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బంధువులతో చెప్పడం ప్రారంభించారు. అబూ తాలిబ్ ఈ మాటలు విని, నేను తరతరాల నుంచి వస్తున్న మన పెద్దల మతాన్ని వదిలిపెట్టలేను, అయితే నీవు దేవుడు అల్లా ఆదేశించిన దాన్ని నిరభ్యంతరంతంగా ఎటువంటి అభ్యంతరం లేకుండా నీవు కొనసాగించు, నీవు పాటించుకో, లేదా నీవు బోధించుకో. నీకు నా మద్దతు అయితే పూర్తిగా ఉంటుంది, కానీ నేను మాత్రం నా యొక్క పద్ధతులను వదిలిపెట్టను, కానీ నువ్వు నీ పద్ధతుల్ని పాటించుకో లేదా బోధించుకో అని చెప్పారు అబూ తాలిబ్. అబూ తాలిబ్ మాటలు విని అబూ లహబ్ కోపం, ఆయనకి అబూ లహబ్కి కోపం వస్తుంది. అదేంటి, ఈయన స్వీకరించను అంటున్నాడు, మరి బోధించుకో లేదా పాటించుకో అని చెప్తూ ఉన్నాడు అని అబూ లహబ్కి కోపం వస్తుంది. ఆ కోపంతో విలవల్లాడిపోతూ ఉన్నాడు. ఈ విందు సందర్భంగా బంధువుల్లో కొత్తగా ఎవరు ఇస్లాం స్వీకరించకపోయినా సరే అబూ తాలిబ్ మాట మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కొంత ఊరడింపు ఇచ్చింది. ముస్లింలు అవిశ్వాసులు పెడుతుండిన బాధలు భరించలేక మక్కా వదిలి మదీనాకు వలసపోయినప్పుడు హజ్రత్ సఫియా రజిల్లా గారు కూడా కొడుకు జుబేర్ రజిల్లా గారిని తీసుకొని మదీనా వెళ్ళిపోయారు. అప్పటికే ఆమె వయసు 60 ఏండ్లు. సఫియా రజిల్లా గారికి ఆ సమయంలో 60 ఏండ్లు అయినప్పటికీ ఆమె ఉహుద్, కందకం వగైరా యుద్ధాల్లో పాల్గొని తన వంతు సేవ కూడా చేశారు ఆ యొక్క హజ్రత్ సఫియా రజిల్లా గారు. అల్లాహు అక్బర్. ఉహుద్ యుద్ధ సమయంలో సైన్యం వెంట కొందరు మహిళలు కూడా బయలుదేరారు. వారిలో ప్రవక్త సతీమణి అయినటువంటి ఆయిషా రజిల్లా గారు, ఉమ్మే సలీం రజిల్లా గారు, ఉమ్మే సలీత్ రజిల్లా గారు, సఫియా రజిల్లా గారు కూడా ఉన్నారు. హిజ్రీ శకం 3వ ఏట సవ్వాల్ నెలలో సత్య అసత్యాల మధ్య శంకుల సమరం మొదలైంది. ముస్లిం యోధులు శత్రువులపై విరుచుకుపడ్డారు. విశ్వాసుల సైన్యం కూడా భీకరంగా పోరాడుతోంది. హజ్రత్ సఫియా రజిల్లా గారు తోటి మహిళలతో కలిసి అమితోత్సాహంతో అటు ఇటు పరిగెత్తుతూ తమ యొక్క యోధులకు మంచినీళ్లు సరఫరా చేస్తూ ఉన్నారు. ఆ యొక్క యుద్ధంలో కొందరు స్త్రీలు క్షతగాత్రులకు మందు వేసి కుట్లు కూడా కడుతూ ఉన్నారు. అక్కడ గాయాలతో ఉన్నటువంటి వారికి కొందరు స్త్రీలు కట్లు కట్టి వారికి వైద్యం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమరగతులు అయ్యారు అని పుకార్లు పుట్టడంతో ముస్లింలు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. సైనిక పంక్తులు చిందరవందరయ్యాయి.
కొందరు మాత్రమే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రక్షణ కవచంగా మారి శత్రువుల్ని ప్రతిఘటించడం మొదలుపెట్టారు. మరికొందరు శత్రువుల దాటికి నిలవలేక పారిపోతూ ఉన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు గారిని వదిలేసి పారిపోతున్న ముస్లిం యోధుల్ని చూడగానే హజ్రత్ సఫియా రజల్లా గారి చేతిలోని నీళ్ళ తిత్తి విసిరిపారేసి పారిపోతున్న ఒక యోధుని చేతిలోని బరిసను లాక్కొని శత్రు సైనిక పంక్తుల్ని చీల్చుతూ ఎదురుగా వస్తున్న శత్రువులపై దాడి చేస్తూ తుఫానులా దూసుకుపోయారు. అల్లాహు అక్బర్. పారిపోతున్న ముస్లింలను సమీపించి మీ పాడుగాను మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వదిలి పారిపోతున్నారా అని కూడా అన్నారు. శత్రు సైనికులు యుద్ధ రంగం నుంచి వెళ్ళిపోగానే ముస్లిం యోధులు కొండపై నుంచి కిందికి దిగారు. అమరగతులైన తమ 70 మంది యోధుల మృతదేహాలకు అంత్యక్రియలు జరపడానికి సిద్ధమయ్యారు. హజరత్ అంజా రజల్లా గారి మృతదేహం ముక్కలుగా ఖండించబడి ఎంతో భయానకంగా దయానీయంగా ఉంది. దాన్ని చూడగానే మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కళ్ళలో గిర్రని నీళ్లు తిరిగాయి. హంజా రజల్లా గారి మరణవార్త విని చూడటానికి ఆయన చెల్లెలు హజరత్ సఫియా రజల్లా గారు వచ్చారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆమెను దూరం నుంచి చూడగానే ఆమెను హంజా శవం దగ్గరకు పోనివ్వకు అని అన్నారు హజరత్ జుబైర్ రజల్లా గారితో. హజరత్ జుబైర్ రజల్లా గారు తన మాతృమూర్తి హజరత్ సఫియా రజల్లా గారిని నిరోధించబోతే నా సోదరుడి శవాన్ని శత్రువులు కోసి వికృతంగా చేశారు అని నాకు తెలుసు. నేనిక్కడకు బట్టలు చించుకొని పిడబొబ్బులు పెట్టడానికి రాలేదు. నేను ఓర్పు సహనం వహించి అతని కోసం దైవాన్ని ప్రార్థిస్తాను, అల్లాని ప్రార్థిస్తాను అని అన్నారు ఆమె. అల్లాహు అక్బర్. మొహమ్మద్ సల్లం గారు ఈ మాటలు విని శవాన్ని చూడడానికి ఆమెకు అనుమతి ఇచ్చారు. అప్పుడు హజరత్ సఫియా రజల్లా గారు దగ్గరకు వచ్చి సోదరుని శవాన్ని చూశారు. ముంచుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుతూ ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్ అని చదివారు. మనం అల్లా వాళ్ళం, దేవుని వైపుకే మనం తిరిగి, అంటే అల్లా వైపుకే మళ్ళీ మనం తిరిగిపోవలసి ఉంది అని దీని యొక్క అర్థం. ఇది ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్ అని చదివారు. ఆ తర్వాత ఆమె సోదరిని పాపాల యొక్క మన్నింపు కోసం అల్లాని ప్రార్థించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక కందకు యుద్ధం సమయంలో అయితే సఫియా రజల్లా గారు ప్రదర్శించిన ప్రతిభ పరాక్రమాలు, ధైర్య సాహసాలు మరువరానివి. కందకం యుద్ధంలో బహుదైవారాధక సైన్యం నూతన ఉత్తేజంతో ముస్లింల మీదకు విజృంభించింది. ముస్లింల మిత్రపక్షమైన మదీనా యూదులు అతి క్లిష్ట పరిస్థితుల్లో స్నేహ ఒప్పందం ఉల్లంఘించి విద్రోహానికి పాల్పడ్డారు. నిన్నటిదాకా భయంతో బిక్కముఖాలు వేసుకున్న కురైస సైనికులకు ఈరోజు బను కురైజా యూదుల మద్దతు లభించడంతో ఎక్కడ లేని ధైర్యం పుట్టుకొచ్చింది. కందకం వల్ల ఏర్పడిన భయం కాస్త పోయింది. రక్తాన్ని గడ్డకట్టించే చలి ఉన్నా కూడా లెక్క చేయకుండా పోరాడుతూ ఉన్నారు. ముస్లింలు ఎటువైపు నుంచి కూడా బయటపడలేనంత పగడబందీగా కురైష్ నాయకులు వారిపై ఉధృతంగా బాణాలు కురిపిస్తూ ఉన్నారు. ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నలువైపుల నుంచి ప్రమాదం ముంచుకొస్తోంది. భయాందోళనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. మరోవైపు యూదులు వచ్చి పడతారనే భయం కూడా వారిని రేయింబవల్లో పట్టి పీడిస్తూ ఉంది. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు నగరంలోని కోటలో తలదాచుకున్నారు. అయినా కూడా నమ్మక ద్రోహులైన యూదులు ఎప్పుడు ఏ హాని తలపెడతారోనన్న భయాందోళనలతో ముస్లింలు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. మిత్రద్రోహాలైన బను కురైజా యూదులు దొంగచాటుగా ముస్లింలపై దాడి చేయడానికి అవకాశం కోసం పొంచి చూస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశంతోనే ఒక సైనిక దళం రహస్యంగా బయలుదేరింది. వారి విద్రోహ చర్యల్ని కనిపెట్టిన ముస్లిం యోధులు వెంటాడి వారిని తరిమేశారు. అయినప్పటికీ యూదులు తమ కుటిల యత్నాలు మానుకోలేదు.
మదీనాలో ముస్లిం స్త్రీలు పిల్లలు వృద్ధులు తలదాచుకున్న కోట పక్కనే యూదుల కోటలు కూడా ఉన్నాయి. ఈ సంగతి తెలుసుకున్న యూదులు సంతోషంతో ఎగిరి గంతేశారు. ముస్లిం సైనికులు కురైషులతో పోరాడుతూ ఉన్నారు. అందువల్ల కోటలో వారి యొక్క స్త్రీలు పిల్లలు తప్ప యుద్ధం చేయగలిగే పురుషులు ఎవరు ఉండకపోవచ్చు. కోటను ఆక్రమించుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఈ ఆలోచన రాగానే యూదులు ఒక సైనికుణ్ణి ముస్లింల కోట వైపు పంపారు. ఆ సైనికుడు మెల్లగా కోట దగ్గరికి వెళ్ళాడు. కోట చుట్టూ తిరుగుతూ కోట లోపల పురుష యోధులు ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తూ ఉన్నాడు. కోట పగడబందీగా ఉంది. లోపల ఉన్న స్త్రీలకు పిల్లలకు కాపలా కాయడానికి ప్రముఖ కవి హజ్రత్ అస్సాన్ రజల్లా గారు నియమించబడ్డారు. కోటలో ప్రవక్త మేనత్త హజ్రత్ సఫియా రజల్లా గారు కూడా ఉన్నారు. కోట వెలుపల శత్రు నీడ కనిపించగానే ఆమె భయపడ్డారు. హజ్రత్ అస్సాన్ రజల్లా గారుకు అటువైపు చూపిస్తూ ఏమన్నారు అంటే, చూశారు కదా శత్రువు మన కోట చుట్టూ ఎలా తిరుగుతున్నాడో, తక్షణమే వెళ్ళి అతని శిరస్సు ఖండించి రండి. ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోయి మనల్ని గురించిన సమాచారం శత్రువులకు చేరవేస్తాడు. అటు మన సైనికులు కురైషీయులతో యుద్ధంలో నిమగ్నులై ఉన్నారు. ఒకవేళ ఇతను తప్పించుకొని పోతే మాత్రం మనం ప్రమాదంలో పడిపోతాం, త్వరగా బయలుదేరండి. హజ్రత్ హస్సాన్ రజిల్లా గారు సందిగ్ధంలో పడిపోయారు. ఆయన ప్రఖ్యాత కవి. తన అసాధారణ కవితా పటిమతో మొహమ్మద్ సుస్లం గారు తరపున సత్య తిరస్కార కవుల నోళ్లను కట్టిపడేసేవారు. కానీ ఖడ్గం చేపట్టాలంటే కొంచెం భయపడ్డారు. అందువల్ల క్షణం పాటు తడపడాయించి తన పిరికితనాన్ని బయట పెట్టుకోక తప్పలేదు. అబ్దుల్ ముత్తలిబ్ కూతురా, నన్ను పరీక్షించకు, నేనీ పనికి తగనని నీకు తెలుసు కదా అని అన్నారు ఆయన. హజ్రత్ సఫియా రజల్లా గారికి మరో మార్గం కనిపించలేదు. ప్రమాద గడియ దగ్గర పడుతోంది. గత్యంతరం లేక తానే ఓ శిబిరం గుంజ పీకి బయటకు వెళ్ళారు. చప్పుడు చేయకుండా శత్రువు వెనకాలగా పోయి గుంజతో అతని తల మీద బలంగా ఒకే ఒక దెబ్బ వేశారు. ఆ దెబ్బకు శత్రువు తల పుచ్చకాయలా పగిలిపోయి నేల కొరిగాడు. తర్వాత హజ్రత్ సఫియా రజల్లా గారు కోటలోకి తిరిగి వచ్చి, శత్రువు చచ్చిపోయాడు, ఇప్పుడైనా వెళ్ళిరండి, అతను పురుషుడైనందున నేను తాకడం సమంజసం కాదు, మీరెళ్ళి అతని ఆయుధాలు దుస్తులు తీసి పట్టుకురండి అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఆనాటి స్త్రీలు ఏ విధంగా వారి యొక్క ఆలోచన పద్ధతులు ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక పోనీవమ్మ, నాకు వాటి అవసరం లేదు అన్నారు హజరత్ అస్సాన్ రజల్లా గారు. పోవడానికి ఇంకా సాహసం చేయలేకపోయారు. సరే కనీసం అతని శిరస్సునైనా తీసుకురండి, దాన్ని చూసి యూదులు హడలిపోతారు అని హజరత్ సఫియా రజల్లా గారు మళ్ళీ పురమాయించారు. కానీ హజరత్ అస్సాన్ రజల్లా గారు దానికి కూడా సిద్ధం కాలేకపోయారు. చేసేది లేక హజరత్ సఫియా రజల్లా గారే మళ్ళీ బయటకు పోవలసి వచ్చింది. ఆమె వెళ్ళి శత్రువుల మరి ఆ యొక్క సిరను దూరంగా విసిరి వచ్చారు. బను కురైజా యూదులు తమ సైనికుడి శిరస్సు చూసి కోటలో కూడా సైనికులు ఉన్నారని భావించారు. అందువల్ల వారు ముస్లింల కోటపై దాడి చేయడానికి సాహసించలేకపోయారు. ఇలా అనేక ధైర్య సాహసాలను ప్రదర్శించారు అల్హమ్దులిల్లా ఈ యొక్క సఫియా రజల్లా గారు. ఇలాంటి ఎన్నో విషయాలు, మరి ఎన్నెన్నో గాథలు ఈ యొక్క సఫియా రజల్లా గారి యొక్క జీవితంలో జరిగాయని చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎవరైనా తెలుసుకోగలిగిన వారు, ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా రీసెర్చ్ చేసుకునే వారు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను మనం ధరణితారలు ఈ యొక్క గ్రంథంలో ఉన్న విషయాలను ఉన్నట్టుగా చదువుకోవటం చెప్పుకోవటం మాత్రమే జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీ యొక్క ప్రవక్తలు, వారి యొక్క సహాబాలు, వారి యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క దాసులు,
మరియు మీకు నమాజులు సదకా ఖైరాతులు జకాతులు హజ్ ఉమ్రాలు చేస్తూ మరియు మీ యొక్క ధర్మం ఆధారంగా ఎవరైతే జీవిస్తారో జీవిస్తూ ఉన్నారో జీవించబోతూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసునికి వల్ల ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో అన్ని విధాలుగా సహాయం చేయడం వల్ల మా యొక్క పాపాలన్నింటినీ కూడా క్షమించి మా అందరికి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మా యొక్క ఆరాధనలను స్వీకరించడం వల్ల అల్లా ఇబ్రహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతశకాలు కురిపించి మకామె ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించడం వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల ఖురాన్ హదీసుల ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మేము ప్రతిరోజు ఐదు నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా యొక్క ఆరాధనలు స్వీకరించడం వల్ల సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే అగడాల నుంచి కుట్రకు తంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దప్పికల నుంచి షిర్క్ బిదాతల నుంచి హరాం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మాకు హరాం నుంచి రక్షించి హలాల్ రోజీ రోటీని మాకు ప్రసాదించడం వల్ల అల్లా మీరు మీ యొక్క దయతోటి మీ యొక్క అనుగ్రహంతో మీ యొక్క కృపతోటి అల్లా మమ్మల్ని రక్షించడం వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మా యొక్క దువాలను ప్రార్థనలను స్వీకరించడం వల్ల తెలుగు బుకారిని ఆస్వాదించడం వల్ల ఎవరైతే ఈ యొక్క విషయంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్.